మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేర్లో ఏటీఎంను ధ్వంసం చేస్తారు దొంగలు. డబ్బులు ఎత్తుకెళ్లడానికి వచ్చిన కేటుగాళ్లు ఏటీఎం ఓపెన్ కాకపోవడంతో మిషన్ పగలగొట్టారు. సీసీ కెమెరాకు క్లాత్ చుట్టారు. దీంతో విషయం తెలుసుకున్న బ్యాంక్ సిబ్బంది ఏటీఎంను పరిశీలించారు. డబ్బులు పోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఆరిగూడెంలో ఆందోళనకు దిగారు ఉపాధి హామీ కూలీలు. 9 వారాల నుంచి కూలీ డబ్బులు రావడం లేదని ఆరోపించారు. పనిచేసే ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. మండు టెండర్లో పనిచేస్తున్న తమకు కూలీ డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. మిషన్ భగీరథ ట్రయల్ రన్ను మెదక్ జిల్లా దుబ్బాకలో ప్రారంభించారు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి. ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీలు అనవసర విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు ఎమ్మెల్యే. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు. బీడీ కట్టలపై పుర్రెగుర్తు పరిమాణం తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత బీడీ పరిశ్రమపై ఎక్కువ మంది జీవిస్తున్నారన్నారు కార్మిక సంఘం నాయకులు. బీడీ కార్మికులకు ప్రభుత్వం ఉపాధి చూపించాలని డిమాండ్ చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులపై లాఠీచార్జ్ చేశారు ఆర్పీఎఫ్ పోలీసులు. రైల్వే స్టేషన్ ఆవరణలో పడుకున్న వారిని చితకబాదారు. ఈ ఘటనలో నెక్కొండ మండలం నాగారం గ్రామానికి చెందిన మాలోతు ఓస్త్రాం తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు ప్రయాణికులు. ఉన్నతాధికారులు సత్తి చెప్పడంతో ఆందోళన విరమించారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో మిషన్ కాకతీయ 2 దశ పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. మిషన్ కాకతీయ పనుల్లో రాజీ పడే సమస్య లేదన్నారు. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనిచేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. మిషన్ కాకతీయతో రాష్ట్రంలోని చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంటుందన్నారు.